కాగా మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 2 కొరింథీ 4:16. క్రీస్తునందు జీవించువారు నిరంతరము నూతనపరచబడే అనుభవమును కలిగి ఉంటారు. దేవుని సేవలో ఎంతగా వినియోగించబడితే అంతగా ఉన్నతమైన నూతన మెట్టుకు లేవనెత్తుతాడు. బాహ్య శరీరము బలహీనమైనను అంతరంగిక ఆత్మీయ పురుషుడు ఇంకా బలవంతుడు కాగలడు. దేవుని తలంపులలో బలపడిన శరీరము అంతగా బలహీనపడదు. దేవుని సృజనాత్మకత తలంపుల వలన శరీరము పోషించబడుట వలన సాధారణ వ్యక్తుల కంటే దేవుని బిడ్డలు బలమైన పని చేయగలుగుతారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేటంత గొప్ప కార్యాలను మన అంతర్యమున ఉన్న దేవుని ఆత్మ వలన చేయగలము. నీ తలంపులను అదుపులో ఉంచుకుంటే నీ శరీరము కూడా అదుపులో ఉంటుంది. రహస్య ప్రార్థనలు చే స్థలాలకు దేవుని ప్రేమ తరంగాలు చేరుతాయి. శరీరము ఆత్మ రెండును నూతనపరచబడే చోటికి చేరుకుంటాయి. నిత్యత్వాన్ని చెందిన వాటి కొరకు పెట్టే మొర్రగా ప్రార్థన ఉండాలి. నశించుచున్న ఆత్మల కొరకు, వర్తమానం కొరకు క్రీస్తులో జీవించు వ్యక్తి ప్రార్థిస్తాడు. నేను దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థించాను గాని లోకరీతి వాటి కొరకు ఎన్నడూ అడగలేదు. దేవుని ఆత్మ వేటిని అడగాలో నడిపిస్తాడు. నిత్యత్వానికి సంబంధించిన వాటిపై మనసును పెట్టేవారు లోకంలో ఒక గుర్తుగా మిగిలిపోతారు. జాన్ బన్యన్ ఇంటి నుండి తరుమబడిన చెరసాలలో వేయబడ్డాడు. పేద కుటుంబంలో గ్రుడ్డి కుమార్తెకు అతని సహకారం ఎంతో అవసరమైనను నిత్యమైన వాటి కొరకు ఓర్చుకున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థించట ద్వారా నీకు నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. నీ ప్రార్థనా జీవితము మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. క్రీస్తులోని నిజ జీవితము మన ద్వారా ప్రచురింపబడాలి.